ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. రుణబాధలు తొలగాలి అంటే శనివారం రోజున ఈ చిన్న క్రియ ఆచరిస్తే మీ రుణబాధలు తగ్గి మీకు ఆర్థికంగా బాగా వృద్ధి చెందగలుగుతారు. ఏమిటి అనుకుంటున్నారా? శనివారం రోజున మీరు మీ తులసి కోట వద్ద తమలపాకులో కాత్తి తేనె పోసి పుట్ట తేనెని మీరు అవకాశం ఉన్నంత మేర పుట్ట తేనెని స్వీకరించి దాంట్లో ఒక స్పూను తమలపాకు పైన వేసి అది మీకు తులసమ్మ వారికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత గోవుకి దోసకాయ తోటకూర ఈ రెండూ కూడా గోవుకి తినిపించండి. దీంతో పాటుగా మీరు కుక్కలు గనక మీకు దగ్గరలో ఎక్కడున్నప్పటికీ కూడా మినుములతో చేసిన పదార్థములు అంటే గారి కానీ సున్నుండ కానీ ఆ కుక్కలు ఏదైతే ఇష్టంగా తింటాయో ఆ ఐటెం చేసి మీరు ఆ కుక్కలకి తినిపించండి. ఇలా చేసినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వెంటనే తొలగిపోతాయి. దీనితో పాటుగా శనివారం రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. శనీశ్వరుడికి ఆవాల నూనెతో అభిషేకం చేయండి. చేసిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేసి ఈ తొమ్మలపాకులో మరలా కొంచెం తేనె వేసి స్వామివారికి పెట్టండి. పెట్టి నమస్కారం పెట్టుకుని మీ సంకల్పాన్ని చెప్పి 11 లేక 41 ప్రదక్షిణలు, ఓపిక లేని వాళ్ళు 5 ప్రదక్షిణలు చేసి మీ సంకల్పం, నాకు ఇన్ని రుణాలు ఉన్నవి వెంటనే తీరాలి తండ్రి, ఆ శక్తిని ప్రసాదించు, నాకు అలాంటి శక్తిని ఇవ్వమని చెప్పి భగవంతుణ్ణి వేడుకోండి. ఇలా చేసినట్లయితే మీకు రుణబాధలు వెంటనే తీరుతాయి. ఇలా ఒక 11 శనివారాలు చేసి తీరాలి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా ఈ విధంగా మీరు చేసి హనుమాన్ చాలీసా కుదిరితే ఒక్కసారన్నా కూడా శనివారం పఠించండి, ఊళ్ళో కానీ ఇంట్లో కానీ. లేని ఓపిక ఉన్నవారు 5 సార్లు లేక 11 సార్లు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. దీనితో పాటుగా మీకు కాళీమాత లేక దుర్గాదేవి అమ్మవారి గుడి మీకు దగ్గరలో ఎక్కడున్నప్పటికీ కూడా ఆ గుడికి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎందుకనంటే ఎప్పుడైతే రుణబాధలు మన పట్టి పీడుస్తున్నాయో మనకి తెలియకుండా ఒక పిరికితనం మనలో మొదలవుతుంది. ఏమని, మనం ఏమీ చేయలేము, మనం ఎందుకు పనికిరాము అని. ఆ పిరికితనం పోవాలి అంటే మీలో ఒక ఆశ కావాలి, ఆశ కావాలి అంటే ఒక శక్తి కావాలి. ఎప్పుడైతే మీరు శనివారం రోజు ముఖ్యంగా కాళికాదేవి గుడికి వెళ్ళి అమ్మని నమస్కారం చేసుకుని శక్తి ఇమ్మని ప్రసాదించమని అడిగినట్లయితే అక్కడ దీపారాధన ఓపుకున్న వాళ్ళు పెట్టండి. లేని ఎడల అమ్మవారికి నమస్కారం చేసుకుని కుంకుమ తీసుకుని ప్రతిరోజు మీరు నుదుటిన పెట్టుకోండి. ఈ విధంగా శనివారం రోజున ఈ చిన్న క్రియలు ఆచరిస్తే మీకు రుణబాధలన్నీ తీరిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. భగవంతుడు తలుచుకుంటే చిటికలో మనకి కోటేశ్వరుని చేయగలడు, బికార్ని చేయగలడు అని మనందరం విశ్వసిస్తున్నాం. నమ్మిన వారికి శ్రీరామ రక్ష. ఈ చిన్న క్రియలు ఆచరించండి, మీ జీవితంలో అద్భుత ఫలితాలు తప్పకుండా వస్తాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.